ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నమెంట్ ప్రారంభం నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. వరుసగా విజయాలు సాధిస్తూ అభిమానులను ఉత్తేజపరుస్తోంది. ఇదే క్రమంలో గురువారం రాజస్థాన్ రాయల్స్ పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది బెంగళూరు జట్టు. మ్యాచ్ మొత్తాన్ని గ్యాలరీలో కూర్చుని వీక్షించిన బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఆట ముగిసిన తర్వాత తన సంతోషాన్ని వెల్లడించాడు. మాక్స్వెల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి వికెట్ భాగస్వామ్యానికి చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. నేను బరిలోకి దిగేందుకు ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ వారిద్దరూ బంతులకు పరుగులకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ ఉన్న విధానం అబ్బురపరిచింది. ఇంతవరకు మేము మా పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేదు అన్న నిరాశ ఏదో మూల ఉండేది. ఈ మ్యాచ్తో అది తీరిపోయింది, కానీ మేమింకా మెరుగుపడాల్సి ఉంది. మా బౌలింగ్లో కొన్ని లోపాన్ని మేం గుర్తించాం. మొదటి 4 వికెట్లు తొందరగానే తీశాం, కానీ తర్వాత పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నాం. నాకు దేవదత్ పడిక్కల్కు ఏ శిక్షణ ఇవ్వలేదు, కానీ అతడు కొన్ని రివర్స్ స్వీప్ షాట్లు అద్భుతంగా ఆడాడు. ఆ విషయంలో నేను అతనికి సహాయపడినందుకు కొంత సంతోషంగా ఉంది. వచ్చే మ్యాచ్ల్లో మరింత అద్భుతంగా రాణిస్తామన్న నమ్మకం మాకుంది అని అన్నాడు. కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తుంది. ఇక ఈసారి లక్ష్యం చేరుకోవడానికి మా జట్టు అంతా అత్యంత పటిష్టంగా ఉంది అని మాక్స్వెల్ ఆత్మవిశ్వాసం కనబరిచాడు. జట్టులో ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకుండానే మ్యాచ్ను ముగించేస్తారు ఓపెనర్లు కోహ్లీ, పడిక్కల్. గత సీజన్లో పోలిస్తే బెంగళూరు ఈ సీజన్లో ఆశించిన దానికంటే అద్భుతంగా రాణిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.